నమస్తే షాన్వి మీడియా ప్రేక్షకులందరికీ నమస్తే. నేను జనం గురువుని. మన షాన్వి మీడియాలో ముచ్చట్లు అనే కార్యక్రమానికి ఈరోజు ఒక మంచి సెలబ్రిటీ పట్టుకొచ్చినాడు. బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ఇన్నోసెంట్ సింపుల్ అబ్బా ఒక అత్తగత్తెల పోటీ ప్రపంచం ఎక్కడైతే పెడతారో వాటిని నిలదొక్కుని ఒక స్థాయిని నిరూపించుకొని తన స్థాయిని నిరూపించుకొని ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని స్టిల్ తన లైఫ్ జర్నీని సాగిస్తున్నటువంటి హరి ఏం పేరు హర్షిణి హర్షిణి మేకల్ హర్షిణి మేకల్ గారు హర్షిణి మేకల్ ఊకేనా చూడొచ్చారు హాయ్ హలో నమస్తే. నేను చరణ్ గురువుని. షాన్వి మీడియా ముచ్చట్లు అనే కార్యక్రమానికి స్వాగతం. మనకు స్టూడియోకి ఈరోజు మంచి సెలబ్రిటీ మిస్ ఇండియా పార్టిసిపేట్ చేసి మంచి బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్ ఫిగర్ అండ్ బ్యూటిఫుల్ అనకుండా ఏమి అనుకున్నది అనుకోరు అంత మంచి ఫిగర్. నేను ఈరోజు తన గురించి చెప్పడానికి మనందరితో షేర్ చేసుకోవడానికి తీసుకొని వచ్చాను. అండ్ తన పిల్లగాని ఎప్పటి నుంచో 6-7 months నుంచి అడుగుతూ ఉన్నారండి రండి అంటే ఆమెకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయింది. సో ఫైనల్లీ వి హ్యావ్ నౌ అండ్ హర్షిణి మేకల ద సెలబ్రిటీ ఇండియన్ బ్యూటిఫుల్ ఉమెన్ కంప్లీట్ ఉమెన్ అని కొంచెం అంటే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. కంప్లీట్ ఉమెన్ అనొచ్చా లేకుంటే ట్రాన్స్ ఉమెన్ అనొచ్చా ట్రాన్స్ జెండర్ అనొచ్చా ఏమన్నా వచ్చా అన్నది ఫైనల్ ఇంటర్వ్యూ ఫైనల్లో తెలిసిపోతుంది. సో ఈరోజు అయితే తనని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా. నమస్తే మేడం. నమస్తే అండి. హర్షిణి మేకల్ డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ వైఫ్ డాక్టర్ ఆఫ్ ఫిక్స్ అండి డాక్టర్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ మా నాన్నగారి పేరు తిరుపతయ్య మా మదర్ పేరు అన్నమ్మ అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఉన్నారండి. ఇద్దరు అక్కడ ఉన్నారు నేను తమ్ముడు మేము 4 members. అక్క పేరు పెద్దక్క పేరు రాణి చిన్నక్క పేరు ఇందిరా తమ్ముడు పేరు సురేష్. అందరికీ చెప్పానండి రీసెంట్గా 6 months back మా బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. నాకు టైం ఉందండి లైఫ్లో నేను ముందు సెటిల్ అవ్వాలి తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో యాక్చువల్గా నన్ను చేసుకోవాలంటే పెద్ద గొప్ప మనసున్న వ్యక్తి కనుక దొరకాలి. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా. మీ తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు? లేదు ఐ డోంట్ అగ్రీ. 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఎప్పుడు యాక్చువల్గా నేను పుట్టుకతోనే అమ్మాయిని అని నేను నమ్ముతాను. సొసైటీ గురించి నాకు అనవసరం ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ రాంగ్ బాడీ. నేను పుట్టుకతోనే విత్ ఫీమేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్ట్ ఫీమేల్ బ్రెయిన్తో పుట్టాను. ఎందుకు ఈ మాట అన్నానంటే 7 years 8 years ఉన్నప్పుడు ఏమన్నా మనకి జ్ఞానం ఉంటుందా? మీరు చెప్పాలి ఉంటుందో లేదా ఏమి ఉండదు కదండి. ఏం తెలుస్తాం మనం ఏమి అంటే ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు మనం చేసేది కరెక్టా తప్ప అని 7 years పిల్లలకి ఏమి తెలియదు. ఆటలాడుకుందాము ఆటలాడుకుందాము ఎంజాయ్ చేద్దాము తోటి పిల్లలతో స్కూల్కి వెళ్ళని వారం చేయటము ఇలానే ఉంటుంది. మీరు ఆడన మగన అనేది మనం ఏంది మన తల్లిదండ్రులు ఏంది మనకి ఇవన్నీ తెలియదు. మనం పిల్లలు పసిపిల్లలు అంతే తెలియదు కదా. తెలియదండి. మనం 7 years మాట్లాడలే బిఫోర్ 7 years మాట్లాడలేదు. బిఫోర్ 7 years బిఫోర్ 5 years ఓకే మీ తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఎవరు అనుకుంటారు? మీకుంటే 5 సంవత్సరాల ముందు మీ తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు వాళ్ళే అనుకున్నారు అంతే. నేను ఫ్రాంక్ గా చెప్తాను నేను అబ్బాయిని అని అంటే ఎక్కడ ఒప్పుకోను ఎందుకంటే మీకు అర్థం నాకు నవ్వు మీరు వండర్ఫుల్ ఉన్నాను నాకు తెలుసు అవి. ఓకే నేను అబ్బాయి అనుకోని ఏ తోటలో కూడా అనుకోను మిమ్మల్ని నేను. ఓకే పాపందరితో కూడా అయితే బిఫోర్ ఆ 5 years సొసైటీ దృష్టిలో
సొసైటీ తర్వాత విషయం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను సొసైటీ అమ్మ అన్న దృష్టిలో కూడా ఓకే ఇద్దరు ఇద్దరు మీకు 21st డే అవుతుంది ఇరవై ఒకటి 21st డే అవుతుంది మనం హిందూ సంప్రదాయ ప్రకారం 21 రోజు పేరు పెడతారు ఏం పేరు పెట్టారు మీకు మీ తల్లిదండ్రులు చెప్పాలా తప్పదాండి చెమటొస్తుంది అంటే మీరు మీ ఏజ్ వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పటి కన్నా ముందు మీ తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులకి ఇద్దరు అమ్మాయిలు ఎస్ అండి నానా ముత్యేనా ఏం పేరు తిరుపతయ్య గారు అమ్మ పేరు అన్నమ్మ అన్నమ్మ తిరుపతయ్య గారు కొడుకు పుట్టిన సంతోషం కొంచెం ఉంటుంది ఎవరికైనా ఎప్పుడు పాప పుట్టాడు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడని ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా ఉంటుంది కదా ఎన్ని రోజుల తర్వాత మీ ఫీలింగ్స్ని ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నారా లేకుంటే ఆటోమేటిక్ చూపిద్దామని చూపించారా నేను షేర్ చేసుకోవటం అంటే ఏమి జరగలేదండి నాకు అంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో 7-8 ఇయర్స్ ఉంటాయి అరౌండ్గా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను నాకు ఇద్దరు అక్కలు కదా అక్క వాళ్ళ బట్టలు వేసుకుంటాను అబ్బాయి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళినని మారం చేసేదాన్ని అమ్మ నాన్నతో మారం చేసేదాన్ని బట్ వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లాడు మారం చేస్తున్నాడు అనుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా వెళ్ళకూడదు ఏడిపిస్తారు నువ్వు అబ్బాయి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలని నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు సో ఏడ్చేదాన్ని నాకు అక్క బట్టలు వేసుకోవాలనుకునేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని మా అక్క బట్టలు వేసుకునేది మా చిన్నక్క బట్టలకి నాకు కొంచెం 2 ఇయర్స్ డిఫరెన్సే కాబట్టి మా చిన్నక్క బట్టలు వేసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో మా చిన్నక్క బట్టలు వేసుకునేదాన్ని ఇంట్లో అట్లా తిరిగేదాన్ని చేస్తూ ఉండేదాన్ని కన్విన్స్ చేసేవాళ్ళు మమ్మీ డాడీ బట్ నాకేమో ఇష్టం ఆ ఏజ్లో తెలీదు ఎందుకు వేసుకోవాలనేది నాకు తెలీదు బట్ అక్క బట్టలు వేసుకోవాలి అమ్మాయిలాగా ఉండాలనేది నాకు ఇష్టం అమ్మ నాన్న కన్విన్స్ చేసేవాళ్ళు సొసైటీలో అట్లా ఉండేదని సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు నాకు నేను గుర్తించుకుంది నాకు ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు అంటే ఒక మైండ్ అనేది అప్పుడప్పుడు మెచ్యూరిటీ వస్తుంది కదా 15 ఇయర్స్ 14 ఇయర్స్ ఏజ్ ఉందనుకో మనకి ఆటోమేటిక్గా మైండ్ మెచ్యూరిటీ వస్తుంది ఏ అబ్బాయికైనా అమ్మాయికైనా తన అబ్బాయి అమ్మాయి గుర్తించుకునేది అదే స్టేజ్. ఇప్పుడు మీరున్నారు ఇంటర్లోకి వెళ్ళిపోతున్నారంటే 16 ఇయర్స్ అమ్మాయిలు చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి బాగుంది నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఇలాంటి వైఫ్ రావాలి అని అనుకుంటారు అబ్బాయి అంటే ఆ ఏజ్లో సెక్స్వల్ థాట్స్ వస్తాయి కాబట్టి అఫ్ కోర్స్ నాకే ఆ ఏజ్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళినప్పుడు నాకేమనిపించింది ఆ హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూస్తే అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని నాకు అనిపించింది సో ఫైనల్లీ అర్చని యు ఆర్ బోర్న్ విత్ పెనిస్ రైట్ నో ఐ డోంట్ హావ్ పెనిస్ నాట్ నో బోర్న్ పుట్టేటప్పుడు అంటే ప్లీజ్ ప్లీజ్ ఆ క్వశ్చన్ అడగ లేదు లేదు నేను ఒక క్వశ్చన్ నేను చెప్పాను అసలు నేను వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు వినండి మీరు పబ్లిక్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఐ థింక్ ఓకే మీరు ఒక స్టేజ్లో ఉన్నారు మీరు పుట్టేటప్పుడు విత్ పెనిస్ తోటి ఒక అబ్బాయిలాగా పుట్టారు వినండి లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ నేను అడిగే క్వశ్చన్ని కరెక్ట్ వినండి అవును ఓకే ఫైనల్లీ అబ్బాయిని ఇంటర్ 10th వరకు తెలుస్తుంది 10th లో తెలుస్తుంది 10th వరకు ఆ ఏజ్లో 10th క్లాస్ ఆ క్లాస్లో ఆ 14-12 ఇయర్స్ పైననే అప్పుడే తెలుస్తుంది అబ్బాయిని అమ్మాయినని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే అంతవరకు మనకు అబ్బాయిన అమ్మాయిన తెలీదా ఏం తెలియదండి బిహేవియర్ మొత్తం అంతా కూడా అమ్మాయిలాగే ఉంది కదా లోపల మాత్రము అమ్మాయి పోలికలతో అంటే అమ్మాయిలాగా బిహేవ్ నేను అమ్మాయిని అనుకునే సొంత నిర్ణయం ఓన్ ఒపీనియన్ ఫీమేల్ అని సో బయటకు వచ్చేసరికి మేల్ అందరు మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ అందరు ఎట్లా టీచ్ చేస్తుండే నిన్ను నేను మేల్ అని వాళ్ళు కూడా మేల్ అని ఎప్పుడు అనేవాళ్ళు కాదండి నన్ను ఎగతాలు చేసేవాళ్ళు 0.5 చెక్క ఇట్లా ఎగతాలు చేసేవాళ్ళు ఎందుకంటే నేను మెయిల్గా ఎక్కడ బిహేవ్ చేయలేదు నా వాకింగ్ అమ్మాయిలానే ఉంటుంది నేను మాట్లాడే విధానం అమ్మాయిలా ఉంటుంది సో ఎవ్రీథింగ్ అమ్మాయిలా ఉంటుంది కాబట్టి జెంట్ బట్టలు వేసుకున్నాడు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు చెక్కగాడు 0.5 మాము డిఫరెంట్ వార్డ్స్ ఉంటాయి కదా విలేజ్లో అలాంటి వార్డ్స్తో నన్ను కొంచెం ఎగతాలు చేసేవాళ్ళు బాధేసేది వన్స్ ఆఫ్ అనే టైం 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే పిల్లలు నన్ను బాగా ఏడిపించారు నువ్వు అమ్మాయిల పక్కన కూర్చో మా పక్కన కూర్చోవద్దు నువ్వు తేడా గడవి అట్లా ఏడిపిస్తే నేను ఇంటికి వచ్చి ఏడ్చాను కూడా నేను స్కూల్కి వెళ్ళను నేను చదువుకోను పిల్లలు ఏడిపిస్తున్నారని ఏడిస్తే మా అమ్మగారు ఒకళ్ళ కోసం నువ్వు చదువుకోవద్దు నీ కోసం చదువుకోవాలి నువ్వు నా కోసం చదువుకోవాలి మంచి భవిష్యత్తు కోసం చదువుకోవాలని మా అమ్మగారు నాకు బాగా మోటివేషన్ కౌన్సిలింగ్ ఇచ్చారు
దాని తర్వాత ఇంకా నేను ఎవరు ఏమన్నా ఎగతాళి చేస్తున్నా పట్టించుకునేదాన్ని కాదు. స్కూల్ డేస్ అంతా కూడా ఎగతాళి అవమానాలు అవహేళనతోనే జరిగింది. కాలేజ్ డేస్లో కూడా నాదంతా కూడా అట్లానే జరిగింది. ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్ జెండర్స్ కానీ వాళ్ళకి జరిగే ఈ సమాజం మన భారతదేశం కాదు ప్రపంచం అంతా అట్లనే చూస్తారు. మనిషి తలతలకు ఒక రకమైన బుద్ధి ఉంటుంది కదా. ఆ టైంలో నిన్ను ఎవరైతే ఎక్కడైతే అవమానపరుస్తున్నారో, ఎక్కడైతే నిన్ను నీచంగా ఒక కీచురాలుగా చూస్తున్నారో, ఆ టైంలో స్నేహితులు అంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నిన్ను కాపాడుకోవడానికి కానీ నీకు సపోర్ట్ చేస్తూ కానీ కొంచెం హగ్గింగ్ ఉండేటట్లు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఆ ఏజ్లో? నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. ఎవరూ లేరు. నాకు అక్క వాళ్ళతోనే ఉండేదాన్ని, ఇంట్లో ఉండేదాన్ని, స్కూల్కి వెళ్ళినా ఒంటరిగా కూర్చున్నదాన్ని, లెసన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తేదాన్ని. ఫ్రెండ్స్ ఎక్కువ లేరండి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేదాన్ని కాదు. ఏ మనసుకు బాధ వేసినా ఆనందం వేసినా నేను మా అమ్మతోనే షేర్ చేసుకునేదాన్ని అండి. అమ్మ, అక్క, అక్క వాళ్ళు, తమ్ముడు అంతే. ఫ్రెండ్స్ చాలా తక్కువ. మా ఇంటి పక్కన కజిన్స్ వాళ్ళతో ఉండేదాన్ని, ఇంటి పక్కన ఆడుకోవటం అంటే మా కజిన్ సిస్టర్స్ ఉంచేవాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలతో అష్టాచమ్మాలు తొక్కడు పిల్లలు అవన్నీ ఆడుకుంటూ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. కాలేజ్లో స్కూల్లో ఫ్రెండ్స్ చాలా తక్కువ. చాలా తక్కువ. ఒక్క ఫ్రెండ్ తక్కువ అంటే క్లోజ్ లేరండి. ఇప్పుడెవరు కాంటాక్ట్లో లేరు నాకు. అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నాన్న ఎప్పుడన్నా నిన్ను ఇట్లేంద్రా ఆడపిల్లలకు బిహేవ్ చేస్తున్నావు అని ఎప్పుడన్నా తిట్టడం అనుకుంటున్న జరిగిందా? నన్ను ఎప్పుడూ అనలేదండి. కాకపోతే మా అమ్మని తిట్టాడు. తన వల్ల నాకు పరువు పోతుంది, ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నేను. సో ఊర్లో జనాలందరూ మీ పిల్లాడు తేడా తీద అని అంటున్నారని మా నాన్నగారు బాధపడ్డాడు. డ్రింక్ చేస్తారని ఫ్రాంక్గా చెప్పు. ఫ్రాంక్గా ఏ భాషలో ఏ విధానంలో మాట్లాడుంటారు నేను ఫ్రాంక్గా చెప్పు నిజంగా. ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చి మా అమ్మని తిట్టిండు నాన్న అని చెప్పగలుగుతాం. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంది? ఇన్సిడెంట్ ఏముందండి, చెప్తున్నాను కదా, వీడి వల్ల నాకు పరువు పోతుంది, తలెత్తుకుని తిరగలేకపోతున్నాను సొసైటీలో అని అన్నారు అమ్మతో. డ్రింక్ చేస్తున్నారు అప్పుడు, బాగా తిట్టిండు. ఇంకంతే నా గురించి ఆ మాట అని తర్వాత అమ్మ ఏం చేస్తాం, దేవుడు ఇచ్చింది కావాలని చేయలేదు కదా అని మా అమ్మగారు సరి చెప్పారు. ఏమన్నా నిక్నేమ్ ఉందా నీకు? మా అమ్మ రాజమ్మ అని పిలిచేవారండి. రాజమ్మ, మా అమ్మగారు రాజమ్మ అని పిలిచేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్ ఏమి నిక్ నేమ్ లేవు. ఇప్పుడైతే హర్షి నిక్ నేమ్, అందరు హర్షి అని పిలుస్తారు. హర్షి అని పిలుస్తారు. ఏ విలేజ్ మేడం మీరు? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? జకేపేట మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, బల్స్పాడ అనే విలేజ్, చిన్న విలేజ్. చిన్న విలేజ్. ఎంత స్ట్రెంత్ ఉంటుంది మీ విలేజ్లో? 1000 ఫ్యామిలీస్ ఉంటాయేమో అరౌండ్గా. ఐఎమ్ నాట్ షూర్, ఖచ్చితంగా నాకు తెలీదు అరౌండ్ ఫిగర్. అరౌండ్గా 1000 ఫ్యామిలీస్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఎంత ఉంటారు? ఒక 20 ఉంటారా? ఏజా? అమ్మాయిల వయసు అబ్బాయిల శాలరీ అడగకూడదు అంతే అంటారా? అవును కదా. సో అంటే 30 క్రాస్ అయ్యారా? లో, బిలో 30. 25 క్రాస్ అయ్యారా అనుకుంటా. 20+. 20+ అన్న? 20+ బిలో 30 అంతే. మధ్యలో ఎంత అనుకోవచ్చు 10 సంవత్సరాలలో? 25 పైన అనుకుంటారా నేను? అనుకోండి. అనుకోవాలా నిజమా? 25. సర్లే. 10th ఎక్కడ చదివినారు మీరు? జగేపేట అండి. జగేపేట గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే 10th లో? సోషలేనండి. అవునా? 10th లో మీరు ఏ అంటే ఏ అంటే ఇప్పుడు కొంతమంది 12కి తొందరగా చదువుకుంటారు. మీరు అప్పుడు 10th వరకు ఏజ్ ఉన్నారు మీరు? 14 అంతే. 14 ఇయర్స్. 14, 15, 13 అట్లుంటారు. 14కి ఫినిష్ అయిపోయింది. మీ సబ్జెక్ట్ ఏంది, మీ ఫేవరెట్ సబ్జెక్టు? నాది ఎకనామిక్స్ అండి. ఇంటర్లో జాయిన్ అయ్యాక ఎకనామిక్స్. నాది ఏ బ్యాచ్ మేడం? ఏ బ్యాచ్కి అవుట్ అయిపోయారు మీరు అక్కడ నుంచి స్కూల్ నుంచి? ఎప్పుడు లిఫ్ట్ అయిపోయారు? 2015 ఐ థింక్. 2015ఆ? సారీ, 2005 టెన్త్ అనుకుంటా. 2005 అంటే అదే 5, 4, 5, 5, 6 ఉంటుంది అంతేనా? 5, 6 అంటే అప్పటి 14 ఇయర్స్. ఇప్పుడు 2000. రైట్. అయ్యయ్యో అదే ఎట్లా వచ్చింది నన్ను ఏజ్ బయటికి? ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు? అక్కడేనండి, జక్కిపేట. ఏ కాలేజీ? గవర్నమెంట్ కాలేజీ, ఎల్జిఎస్ కాలేజ్లో. అక్కడ మీ పరిసరాలు ఎట్లుంటుండే? ఇంటర్మీడియట్ అంటే ఫ్రెండ్స్? ఇంటర్మీడియట్ నాకు లెక్చరర్స్తో కోఆర్డినేషన్ బాగుంటుంది. ఎకనామిక్స్ మునిరా మేడం అనేసి నా ఫేవరెట్. అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళ? పంజాబ్ డ్రెస్లు అట్టండి? లేదండి, అబ్బాయి లాగే లేదు. ప్యాంట్ షర్ట్ అంటే ఇంకా అమ్మాయి లాగే ఉండేది. అమ్మాయి అంటే డ్రెస్ అబ్బాయిదే, నా బిహేవియర్ మాత్రం అమ్మాయి లాగే ఉండేది. అమ్మాయి లాగే ఉండేది, వాకింగ్ కానీ అంతా అమ్మాయి లాగా ఉండేది. మేడం నాకు నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు.
నాకు ఆ మేడం గారు టీచింగ్ అదంతా నాకు బాగా ఇష్టం. ఆయన మునీరా మేడం గారు, ఆ మేడం గారి ఇన్స్పిరేషన్తోనే నేను ఎంఏ ఎకనామిక్స్ చేస్తాను. సార్లు ఏమి ఇష్టం ఉండకపోతున్నాను? అందరూ ఇష్టం, మేడం బాగా ఇష్టం, బాగా క్లోజ్ ఉంటారు నాతో, మంచి మాట్లాడతారు. సో అట్లా సో అట్రాక్టింగ్ లవ్ స్టార్టింగ్ ఫస్ట్ సైట్ ఆఫ్ లవ్స్ ఈ అట్రాక్షన్ ఉంటుంది కదా, సెక్షువల్ ఎఫెక్షన్స్, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. మీరే అన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలా, బాయ్ ఫ్రెండ్ ఉండాలా, అట్లాంటి వాళ్ళు ఉండాలని. మీరు కంప్లీట్గా ఇన్సైడ్ అమ్మాయిలాగా ఉంటారు, అవుట్ సైడ్ బాయ్లాగా ఉంటారు, కాబట్టి అమ్మాయిలాగా ఆలోచనలు ఉంటాయి మీ. Yes, of course. మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలతో కానీ అల్లి తిరిగినప్పుడు కానీ మీకు ఎప్పుడైనా ఎవరితోటైనా ఈ అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనే క్రష్లు ఏమైనా ఉన్నాయా? క్రష్ ఉన్నాడండి, మా సీనియర్ ఒక అబ్బాయి ఉండాడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు. సో బాగుండాడు, హ్యాండ్సమ్గా ఉండాడు. అంటే ఎన్ఎస్ఎస్లో ఉన్నా నేను, అంటే సోషల్ సర్వీస్ ఉంటుంది కదా కాలేజ్లో. సో ముందుండేసి అన్ని వర్క్లు బాగా చేస్తూ ఉండేవాడు. సో అతను చూసినప్పుడు బాగున్నాడు, మంచి సర్వీస్ చేస్తున్నాడు, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ ఉంటే బాగుండు అనిపించేది. క్రష్ అన్నట్టే ఇంకా చెప్పేవా? లేదండి, చెప్పే ధైర్యం ఎక్కడండి, లేదు అసలు మనసులో అనుకోవటం అంతే. సెక్సువల్ థాట్స్ ఉండేనా ఏమన్నా ఇద్దరి పేరు? లేదండి, అదేమనిపించలా, బాగున్నాడు అంతే అనిపించేది. సెక్సువల్స్ ఆ కోరికలు అలాంటివి ఏమి అనిపించేది కాదు. సో మీరు ఫీమేల్గా మొత్తం అయిపోవాలి ఒకరోజు ఆలోచించుకొని ఉంటారు, ప్రాసెస్ అడిగి ఉంటారు, లేదంటే ఇక్కడ గూగుల్లో చూసి ఉంటారు. గూగులా? నాకు ఒక ఫోనే లేదండి, గూగులే తెలియదు. ఏ ఇయర్లో మీరు ఇట్లా చేంజ్ అయిపోయారు? చిన్నప్పటి నుండి కూడా అసలు మిగతా ట్రాన్స్ ఉంటారు, ఈ ప్రాసెస్ ఉంటుంది, నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారచ్చు అనే విషయం నాకు తెలీదు. నేను ఐ బిలీవ్ జీసస్ అండి, ఎవ్రీడే ప్రేయర్ చేసుకుంటాను. ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏడ్చుకునే ప్రపంచంలో నన్ను ఒక్కదాన్ని ఎందుకు దేవుడా ఇలా డిఫరెంట్గా పుట్టించావు, అందరూ బాగున్నారు, అందరు అమ్మాయిలు బాగున్నారు, అందరు అబ్బాయిలు అంటే కంప్లీట్ ఉన్నారు, నేనే అటు ఇటు కాకుండా ఎందుకున్నాను, అబ్బాయి బాడీలో నన్ను అమ్మాయి ఫీలింగ్స్ ఎందుకు పుట్టించావు దేవుడా అని ఏడ్చుకున్నదాన్ని. పిల్లలు ఏడిపించినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఏమైనా కామెంట్స్ వచ్చినప్పుడు, ఇంటికొచ్చి నేను ఒక్కదాన్ని అంటే నాకు తెలియదు అట్లా ఉంటారని. నాకు ఫస్ట్ అసలు నాకు ఫోన్ కూడా లేదండి, మేము బాగా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాం. పూర్ ఫ్యామిలీ అంటే ఎంత పూర్ అంటే అమ్మ నాన్న పనికి వెళ్తే కానీ మేము తినలేని పరిస్థితి. ఆ పూర్ ఫ్యామిలీలో ఇంకా ఫోన్ ఏముంటుంది, ఇంటర్నెట్లు ఏముంటాయి, మాకు మట్టి నేలలో ఇల్లు మాది చిన్నప్పుడు. రోజు ఎర్రమట్టి తీసుకొచ్చేసి పెండేసేసి అలుక్కుంటాం, నేను అలికేదాన్ని పెండేసి, అంత చిన్న ఇల్లులో పుట్టి పెరిగాం మేము. సో అలాంటి పూర్ ఫ్యామిలీలో ఇంకా ఇంటర్నెట్ గురించి వీటన్నిటి గురించి నాలెడ్జ్ ఏం ఉండదు, నాకు లేదు. నాకు అసలు సొసైటీలో ఇంకా ట్రాన్స్ ఉంటారు, ఈ ప్రాసెస్ ఉంటుంది, నేను కంప్లీట్గా నన్ను నేను అమ్మాయిలాగా మార్చుకోవచ్చు అనే విషయం నాకు తెలీదు. బట్ ఇంక ఈ లైఫ్ ఇంతేనేమో, జీవితాంతం ఏడుస్తూ బ్రతకాలి, అవమానాలు పడుతూ బ్రతకాల్సిందేనేమో అని ఏడ్చుకునేదాన్ని ప్రేయర్ చేసుకొని. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక ట్రాన్స్ మా ఊర్లో కలిసారు, విలేజ్లో నన్ను చూసి గుర్తుపెట్టారు తనే, ఎందుకంటే నేను అబ్బాయి బట్టల్లో ఉన్నా కూడా తెలిసిపోతుంది, అది తనకే తెలిసిపోయింది. తను నన్ను గుర్తుపెట్టి అడిగారు, అమ్మ నీ పేరేంటమ్మా అని అడిగితే ఇట్లా మాట్లాడారు, మీరు నువ్వు అమ్మాయిలాగా మారాలనుకున్నా? అవునండి. మీకు ఎలా? ఆమెను చూసి నేను కూడా గుర్తుపెట్టాను. అంటే ఇలా సర్జరీ చేసుకోవచ్చు, కంప్లీట్ ఫీమేల్ లాగా మారొచ్చు, ఇట్లా ముంబై వెళ్తే ప్రాసెస్ జరిగింది అది ఇదని చెప్పారు. సో నేను స్టడీ కంప్లీట్ చేయాలి, మిడిల్ డ్రాప్ చేస్తే నేను వెళ్ళలేను. సో ఆ రోజు నుండి ఆమె అప్పుడప్పుడు కలుస్తుంది, వీక్లీ వన్స్ ఆమెతో మాట్లాడుతూ ఉండేదా. ఆమె కంప్లీట్ ట్రాన్స్జెండర్. సో ఆమె అప్పుడప్పుడు కలిసేది, మాట్లాడుతూ ఉండేది, అట్లా నాకు ఫోన్ అయితే లేదు అప్పుడు. సో ఆమెతో మాట్లాడుతూ ఉండేదాన్ని. సో నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయాక ముంబై వెళ్ళి నేను కంప్లీట్ ఫీమేల్గా మారాలని నిర్ణయించుకున్నా, ఎందుకంటే డిగ్రీ మధ్యలో మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళలేను, ఎందుకంటే 90 డేస్ స్టడీ లేకపోతే మనం ఏం చేయలేం, ఏం చేయలేమని కాదు, స్టడీ ఇంపార్టెంట్. మీకు కలిసిన ఆవిడ కూడా ముంబైలోనే చేయించుకుందా? ఆమె చెప్పింది నాకు ముంబైలో సర్జరీ ప్రాసెస్ ఉంటాయి అవి అని చెప్పింది. ఎంత అప్పుడు మీరు మీ స్థితి ఏమి, ఎకనామికల్ స్టేటస్ ఏంటి మీ ఫ్యామిలీది? అసలు ఏమి లేదండి. సో మీరు ముంబై పోయి అవి చేయించాలంటే డబ్బు, అంటే గురువులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేపిస్తారు అది ఇదని చెప్పింది ఆమె. రైట్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేపిస్తారు, వాళ్ళతో ఉండాలి అది ఇదని చెప్పింది ఆమె. సో నేను డిగ్రీ కంప్లీట్ అయినాక వెళ్ళాలని నిర్ణయించుకొని డిగ్రీ కంప్లీట్ అయినాక నేను వెళ్ళాను. వెళ్ళాను లేదు, నాకు అసలు తెలియదండి, మా ఊరు దాటి ఎప్పుడు ఎటు వెళ్ళలేదు. ఆమె ఇంకొకరు కూడా వెళ్తున్నారు, మొత్తం ముగ్గురు వెళ్ళాం. ఒకసారి వెళ్ళాం కానీ 2 డేస్ కూడా ఉండలేకపోయాను నేను. యాక్చువల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, వాళ్ళు సర్జరీ చేయించాలంటే ఫస్ట్ ఇన్కమ్ రావాలి,
ఇన్కమ్ రావాలంటే బెగ్గింగ్ కన్నా చేయాలి, ఇంకా వేరే ఏదన్నా చేసేసి మనీ ఎర్న్ చేసి మనీ సింపుల్. ఇంకా వేరే డైరెక్ట్ మాట్లాడు పాయింట్ అంతే అంటే ఇంకా అంతేలేండి, సెక్స్ వర్క్ కానీ బెగ్గింగ్ కానీ చేసి సంపాదించుకోవాలి, అప్పుడు సంపాదించుకున్న తర్వాతే నువ్వు సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు. సో నేను అవి రెండు చేయాలనుకోలేదు, నాకు ఇష్టం లేదు. హౌ ఇట్స్ పాసిబుల్? మీకు అప్పుడు పెనీస్ ఉంటుంది, మీరు మీకు పెనీస్ ఉంటుంది, మీకు ఫీమేల్ ఆడపిల్లైనా ఆ పార్ట్ ఉండదు కాబట్టి హౌ ఇట్ ఇస్ గోయింగ్ అన్, ఎలా మీరు సెక్స్ చేయగలరు అంటే సీడ్ చేయడమా అంటే లేడీ వెళ్ళిపోయి? మేబీ అంతేనేమో, అంతే కదా, మేబీ అంతనేమో ఉంది, ఫ్యాక్ట్ మాట్లాడి నిజం అంతే కదా. అంటే సార్ ఇప్పుడు మీరు కాబట్టి చేంజ్ అయినారు మేడం, మీ కమ్యూనిటీలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, కానీ మీరు అందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే, మీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు చీట్ చేయడమే కదా, అంటే ఒక నైట్ అమ్మాయిలాగానే ఇట్లా రెడీ అయిపోయి ఈవెన్ అట్లా సెక్స్. చీట్ అంటే ఏముంటుందండి, సెక్స్ అంటే వాళ్ళు ఓన్లీ సర్జరీ అయిన వాళ్ళే సెక్స్ చేస్తారని ఉండరు. ఇప్పుడు అమ్మాయిలు కూడా సెక్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్, సర్జరీ అయిన వాళ్ళు దే ఆర్ హ్యావ్ వజీనా లైక్, ఎస్ కంప్లీట్ వజీనా. సమ్ పీపుల్ వితౌట్ వజీన్ ఆల్సో దే కెన్ డూ సెక్స్ నా, దేనల్ ఆర్ సంథింగ్ చేస్తారు కదా అట్లా మోస్ట్లీ. సో ఒక మగాడు ఎప్పుడైతే ఒక ఫీమేల్ దగ్గర పోయినా పోయితే ఒక అబ్బాయి సాటిస్ఫై కాంది, ఈ గేస్ అయ్యో లైక్ గేస్ లైక్ ఫీమేల్ ట్రాన్స్ వీళ్ళు ఎవరండి, చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా మీ దాంట్లో, వాళ్ళ దగ్గరకు వస్తే దే ఆర్ హ్యాపీ? ఐ డోంట్ నో వై, ఐ డోంట్ నో. సో నాకు కూడా తెలియదు కాబట్టి నేనేమనేది, వాళ్ళు మిమ్మల్ని ఫోర్సబుల్ ఏమైనా చేసి ప్రాస్టిట్యూషన్ కానీ లైక్ సెక్స్ వర్క్ కానీ లేదంటే ఈ బెగ్గింగ్ కానీ చేయిస్తారా, లేదంటే మీకు అవసరం లేదండి? ఆప్షన్ వాళ్ళు, మీ ఇష్టం, నువ్వు చేస్తేనే డబ్బు సంపాదించుకొని సర్జరీ చేసుకోవచ్చు అన్నారు. సో నేను అవి రెండు చేయాలనుకోవట్లేదు. సో నేను 2 డేస్ ఉన్నాను, నెక్స్ట్ డే మా అమ్మగారు కూడా, నేను అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు, ఎస్టీడీ కాయిన్ ఫోన్ చేస్తే అమ్మ బెంగ పెట్టుకుని అన్నం తినట్లేదు అని చెప్పి నాకు ఫోన్ వచ్చి ఫోన్ చేస్తే చెప్పారు. సో నేను అవి రెండు చేయాలనుకోవట్లేదు. సో నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి నేను అని చెప్పాను, భయం వేస్తుంది, నేను చేయాలనుకోలేదు. సో మా ఇంటికి రిటర్న్ వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇట్లా మా అమ్మకి చెప్పాను, ఇట్లా సర్జరీ చేయించుకోవాలంటే డబ్బు సంపాదించాలంటే ఎవరు, మా అమ్మగారు నువ్వు అవి రెండు చేయొద్దు, గౌరవంగా బ్రతకాలి, నువ్వు నేను ఉన్నంత వరకు అసలు నన్ను వదిలేసి వెళ్తే, ఎందుకంటే మా అమ్మకి భయం నేను అవి రెండు ఏడ చూస్ చేసుకుంటాను అందరిలాగా ఎలా వెళ్ళిపోతానా అని భయం వేస్తుంది మా అమ్మ. ఇప్పటికైనా మగవాడు అని కవర్ చేస్తున్నాము, అట్లా చేసుకుంటే మొత్తం తెలిసిపోతుంది అందరికీ. అందరికి తెలిసిపోతుంది అని కాదండి, అవి మా అమ్మ దృష్టిలో కానీ మా అమ్మ దృష్టిలో అవి రెండు చేయటం తప్పు, పడుపు వృత్తి కానీ బెగ్గింగ్ కానీ చేయటం తప్పు, అవి రెండు చేయొద్దని మగోడని తెలుసుకోవటం. ఆడపిల్లగా చేంజ్ అవ్వడానికి వాళ్ళు అగ్రీ కానీ ఇవి చేయడానికి కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. సో మా అమ్మ నన్ను ఏం చేస్తారు, చదువుకోవాలి, నువ్వు మంచి జాబ్ చేయాలి అనేసి మా అమ్మగారు